హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అంజలి. మేము పొలం దగ్గర మైసమ్మ పండుగ చేస్తున్నామని చెప్పాను కదా, ఇది ఫుల్ వ్లాగ్. మేము మార్నింగే 7 కల్లా అందరం రెడీ అయ్యి వెళ్ళాము టీ తాగి. అన్నీ సర్దుకునైతే పొలం దగ్గరికి అయితే వెళ్ళాము. పొలం దగ్గరే చేస్తున్నాము. మేము వెళ్ళి మేము కార్లలో వెళ్ళాము. మొత్తం టెంట్ సామాన్ అంతా వెనక ట్రాక్టర్లో తీసుకొచ్చారు. మేము వెళ్ళి అక్కడ పిల్లలకు సెట్ చేసాము, చేపలు అవి వేసి. మా మామయ్య అయితే గొర్రెను పట్టుకొని వస్తున్నాడు. మా బావ సామాన్ దించుతున్నాడు. నేను కూడా అన్నీ సర్దుతున్నాము. ముందుగా బోనం చేయడానికి అయితే ఏర్పాటు చేస్తున్నాము. మేము అక్కడికి వెళ్ళినము లేదో, పిల్లలు అక్కడ తాటి చెట్లను చూసి ముంజలు కావాలని అడుగుతున్నారు. మామయ్యను కొట్టేమను, మామయ్యను కొట్టాను, మామయ్య ముంజలు కొట్టాను. మావయ్య ఎక్కడ ఈ మామయ్యను కొట్టేమను. మా వాళ్ళంతా సైడ్ బోనం చేస్తున్నారు. ఈలోపు మా మామయ్య వచ్చి ముస్తాదు కట్టుకొని తాడెక్కుతుంటే నేను వీడియో తీయడానికి అయితే మా మామయ్య దగ్గరికి అయితే వచ్చాను. ఇంకా చెట్టు ఎక్కి కళ్ళు అయితే తీస్తున్నాడు. ఫస్ట్ టైము నేను ఊళ్ళో ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం తాడెక్కుతుంటే చూడడం. నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను తాడెక్కుతుంటే వీడియో తీయాలి, నా ఛానల్లో పెట్టుకోవాలని. అది కుదిరింది ఈ రోజుకైతే. నేను అక్కడ నిల్చుని ఉండగానే మా మామయ్య పైకెక్కి దాని చుట్టూ తిరుగుతూ అది ఒక కుండ నిండా అయితే తీశాడు కళ్ళు. ఆ ఫుల్ లాగు నేను వేరే సెపరేట్ వీడియోలో పెడతాను, చూడండి. చాలా 6 మినిట్స్ దాకా ఉంది. తను కళ్ళు దాడడానికి అయితే వస్తున్నాడు. అందరైతే వెయిట్ చేస్తున్నారు కళ్ళు కోసం. కళ్ళు ఎప్పుడెప్పుడు తీస్తాడా మా మామయ్య అందరు తాగడానికని. అప్పటికీ ఎండ్ అయిపోయింది, కొంచెం మంటగాలు కూడా స్టార్ట్ అయింది. అక్కడ మా మామయ్య దిగి కళ్ళు తెచ్చేలోపు అందరూ ఒక దగ్గరికి వచ్చారనమాట తాగుదామని. కానీ ఫస్ట్ మేము తాగకూడదు, అమ్మవారికి పోసిన తర్వాత తాగాలని మా మామయ్య చెప్పేసరికి అందరూ షాక్ అయ్యారు. మా మామయ్య తాడెక్కి వచ్చేలోపు మా అత్తమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు అంతా వంట కోసం ఇలా అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఆ తర్వాత మా మామయ్య వాళ్ళందరూ ఇలా మైసమ్మ ఇలా గుడి కోసం రాళ్ళన్నీ ఒక దగ్గర పేర్చి గుడిలాగా చేశారు. చేసిన తర్వాత సున్నం వేసి మా మామయ్య నెక్స్ట్ పనులు చూసుకుంటుంటే మేమంతా దానికి పూజించి బొట్లు పెట్టి పసుపు కుంకుమతో అలంకరించి మంచిగా రెడీ చేసాము. పెద్ద బొట్టుతో పూలతో వేపాకు మామిడాకులతో మంచిగా అయితే సిద్ధం చేసాము. చాలా బాగా కుదిరింది. పొలాల్లో కొలిసే మైసమ్మకి ఇలా టెంపుల్ అయితే ఏమీ ఉండదు. మేము బాగుంటుంది ఇలా ఫెస్టివల్ చేస్తున్నాం కదా చూడడానికి కూడా బాగుంటుందని ఇలా సెట్ చేసాము మా అత్తమ్మ వాళ్ళందరూ. చాలా బాగా కుదిరింది కదా ఈ తాటే, చాలా బాగా అనిపించింది నాకు. ఇక అన్నీ సిద్ధమయ్యాయి. అయిన తర్వాత మా ఆయన అయితే ఇట్లా మేకపోతును పట్టుకొచ్చాడు. మా మామయ్య దానిపైన వాటర్ పోసి జల్తా ఇచ్చినాక అయితే వెయిట్ చేసాము. పసుపు కుంకుమ వేసి ఒక దండ కూడా వేసాము దానికి. మా అత్తమ్మ ఇలా పసుపు కుంకుమ చల్లుతుంది. చల్లిన తర్వాత అందరము దండం పెట్టుకొని వండిన బోనము మా మామయ్య కళ్ళు గీశాడు కదా అది అంతా ఒక దగ్గర పెట్టి అందరము నిల్చున్నాము. ఇంకా అందరం దండం పెట్టుకొని అయితే లేడీస్ అంతా పక్కకి వెళ్ళాము. పక్కకి వెళ్ళిన తర్వాత మా మామయ్య వాళ్ళందరూ కలిసి ఆ మేకనైతే కోసారు. కోసిన తర్వాత నెక్స్ట్ అమ్మవారికి కళ్ళు ఆరబోసి కొబ్బరికాయలు అయితే కొట్టాము. అందరం మా మామయ్య వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళందరూ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత నేను మా బావ అయితే వెళ్ళి కొట్టాము. అప్పటికే ఎండ అయితే బాగా వచ్చేసింది, 11 అయితే అయింది టైము. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము కాబట్టి కొంచెం త్వరగా అయింది పూజ మొత్తం. ఇక నెక్స్ట్ అయితే మా వాళ్ళంతా వంటలు అయితే స్టార్ట్ చేశారు. మేము కొంచెం పక్కన మామిడి చెట్టు ఉంది, పెద్ద మామిడి చెట్టు, దాని కిందకైతే వెళ్ళి అక్కడ కూర్చున్నాము పిల్లలము మేమంతా. ఎండ బాగా ఉంది, అప్పటికే 1 అయింది టైము. అక్కడ మామిడి చెట్టు అయితే ఉంది, మామిడికాయలు తెంపాడు మా అన్నయ్య పిల్లల కోసం అని. ఆ మామిడికాయలు తింటూ కాసేపు అయితే కూర్చున్నాము. ఎండ బాగా ఉంది, మామిడికాయలు అయితే చాలా పుల్లగా ఉన్నాయి. నేను తింటుంటే మా పాప చూస్తుంది, తనకి టేస్ట్ చేపిద్దామని పెట్టాను. పెడితే తన రియాక్షన్ చూడండి. ఇక వంటలంతా అయిపోయి మేము తినే వరకు అయితే టైం 3 అలా అయింది. చ
చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా మేమంతా మా ఫ్యామిలీతో కలిసి ఇలా పొలం దగ్గర ఇలా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం, మా ఫ్యామిలీలో ఏదైనా మ్యారేజ్ సెలబ్రేషన్స్ అయినా ఏదైనా ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అయినా తప్పకుండా అందరూ అటెండ్ అవుతాము. చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా బాగుంటాము, చాలా బాగా ఎంజాయ్ కూడా చేస్తాము. నా ఛానల్ని తప్పకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైము మా ఫ్యామిలీలో ఫ్యామిలీ మెంబర్స్ని అయితే తప్పకుండా పరిచయం చేస్తాను. ఇక లాస్ట్ లేడీస్ అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుదామని అనుకున్నాము. మా అమ్మమ్మ కోసం అయితే వెయిటింగ్. మా అమ్మమ్మ వచ్చిన తర్వాత శారీ అయితే సర్దుకుంటుంది, తను ఇలా దింపు అలా దింపు అని ఫోజెస్ అయితే పెడుతుంది. తనని చూసి మేము అంతసేపు అయితే అక్కడ గుడి దగ్గర అది ఇది వర్క్ చేసి తర్వాత మేము కూడా మంచిగా అనుకున్నాము. తనని చూసి తను స్టిల్స్ అయితే బాగా పెడుతుంది, అలా దింపు ఇలా దింపని చెప్తుందన్నమాట. మేమందరం నవ్వుతున్నాము. తను పెట్టిన స్టిల్స్ చూడండి, ఎలా పెట్టిందో ఎలా దిగిందో. మేమంతా గుడిని పూజిస్తున్నాము. మా ఆడపడుచు వచ్చింది అప్పుడే. మా గుడి కాడికి వచ్చాము. టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ విలేజ్ ఫెస్టివల్. ఇక ఇంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.